గారు ఫస్ట్ లైట్ మూత స్మశాన వాళ్ళ పెట్టింది నిన్న రాత్రి రంగు మూత కూతురు ఎనిమిది గంటల పాపం ధ్యానం చేసి వస్తున్నారు బీదవాళ్ళు సింహ చీకటి రోడ్డు మీద లేవు లైట్లు ఇంకా లేవు మూత స్మశాన అది మంచిగా తీసు మాటలు చెప్తామా సార్ ఇట్యాల పట్టణం అభివృద్ధిలో భాగంగా 2,32,89,000 అంటే దాదాపు 2,33,00,000 జగిత్యాల పట్టణంలో వివిధ కూడల్లో చౌరస్తాలలో ఐమాస్ లైట్లు అదేవిధంగా లైట్లు లేని చోట లైట్లే అనుకోండి ఇంకా వీధి దీపాలు కొత్త కనెక్షన్లు ఇవ్వడానికి 2,33,00,000 శాంక్షన్ చేయించడం జరిగింది. దానికి ఇవాళ అన్నపూర్ణ చౌరస్తాలో అదేవిధంగా లడ్డుగారి చౌరస్తాలో కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. దీనికి రహీమ్ అని హైదరాబాద్కు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ గారు కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. మరి మీ అందరికీ తెలుసు 50 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినా కానీ మరి శాంక్షన్ అయిన కొన్ని రోజులకే అసెంబ్లీ ఎలక్షన్ రావడం, ఆ తర్వాత స్థానిక సంస్థలు గ్రామాలలో రావడం, ఎంపీ ఎలక్షన్ రావడం, ఒకటి తర్వాత ఒకటి ఎలక్షన్లు రావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కలెక్టర్ గారు స్పెషల్ ఆఫీసర్ అయిన తర్వాత తీర్మానం తీసుకొని ఈ టీవీఎఫ్ ఎడిసి ఫండ్స్ యూటిలైజ్ చేసేలాగా తీర్మానం తీసుకొని పర్మిషన్ తీసుకొని మరి టెండర్స్ పిలవడం జరిగింది. ఇప్పటికే ఈ రోడ్డు మధ్యలో డివైడర్ పెట్టి పెద్దది చేయడానికి కూడా మనకు 4,32,00,000తోటి మల్లేష్ గారు అనే కాంట్రాక్టర్ తీసుకున్నారు. అదేవిధంగా ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉండేవో అవి కూడా వెడల్పు చేసి మళ్ళీ కాంపౌండ్ డ్రైను ఫుట్పాత్ మిషన్ కాంపౌండ్ నుంచి ఓల్డ్ బస్ స్టాండ్ వరకు ఏ ప్రభుత్వ స్థలాలు ఉన్నాయని అవన్నీ కూడా సెంటర్ నుంచి 50 ఫీట్లు చేసే విధంగా కూడా సాయిరామ్ కన్స్ట్రక్షన్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మన ఇప్పుడు ఎక్కడైతే నిలబడో ఇక్కడ నుంచి అన్నపూర్ణ చౌరస్త రోడ్డు రామటాకిస్ ముందు రోడ్డు కూడా అంత చెడిపోయింది. ఈ రెండు రోడ్లు కూడా రిపేర్కి ఒక 80 లక్షల పైన మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా గుట్టరాజేశ్వర స్వామి గుడి ఈ రకంగా వివిధ రోడ్లు ఇవన్నీ కలిపి 50 కోట్ల రూపాయలు వాళ్ళ శాంక్షన్ చేసుకున్నాం. మరి ఈ గెలిచిన తర్వాత ఇది మొదటి సంవత్సరమే అనుకోవాలి. ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. టౌన్ హాల్ కూడా 25 సంవత్సరాలు ముసుగేసినట్టు ఉండే మరి ఇప్పుడు దాన్ని మళ్ళీ పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. 50 లక్షలతో 1,00,000,000 రూపాయలు ఇప్పటికే శాంక్షన్ చేసాం. మళ్ళీ ఒక 50 లక్షలు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వాల్సిందిగానే కలెక్టర్ గారి వద్ద మరి ఈరోజు
నూతన కమిషనర్ గారు రవిబాబు గారు జగిత్యాల జాయిన్ అయ్యారు. వారికి నేను జగిత్యాల ప్రజలందరి పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే జగిత్యాల పట్టణం వారికి తెలియంది కాదు, చాలా చరిత్ర కలిగిన పట్టణం. ఎప్పుడో 1950లలో మున్సిపాలిటీ అయిన పట్టణం ఇది. మనంతో ఫస్ట్ మున్సిపాలిటీ ఇది రాష్ట్రంలో, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, దాంట్లో తెలంగాణలో. మరి అప్పటి నుంచి ఇప్పటికి కూడా పూర్తిగా ఎక్కడ కూడా డివైడర్లు కానీ సెంట్రల్ లైటింగ్ కానీ ఏ స్థాయిలో కూడా లేదు. ఈ పట్టణాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. అట్లే చెరువులు అయితే పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి. జగిత్యాల చుట్టుపక్కల బ్రహ్మాండమైన చెరువులు అన్నీ ధ్వంసం అయిపోయినాయి. వాటిలో కూడా వీలైనంత వరకు మురికి నీరు పోకుండా మనం కాపాడుకోవాలి. మరి ఏది చేయాలన్నా కానీ ప్రజల సహకారం అవసరం. అధికారులకైనా ప్రజాప్రతినిధులకైనా ప్రజల సహకారం అవసరం. అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీల నాయకుల సహకారం కూడా అవసరం. అందుకే అభివృద్ధి చేసేదానికి సహకరించాలి. కానీ దురదృష్టం ఏదంటే నిన్న మొదలుపెట్టో లేదో ఇదంతా బూటకం అని చెప్పి మాజీ మున్సిపల్ చైర్మన్ గారు నిన్ననే ప్రెస్ మీట్ పెట్టారు. మరి బూటకమా కదా ఇక్కడ రేపు లైట్లు పెడితే తెలుస్తుంది, అది నిజమా కాదా అనేది రేపటి నాడు ఈ మహిళా డిగ్రీ కాలేజ్ కాంపౌండ్ ఎన్నికలు జరిపినా తెలుస్తుంది, ఇక్కడ రోడ్డు పెద్దగా అయినాడు తెలుస్తుంది. సో బూటకప్ మాటలు వాళ్ళు మాట్లాడు 35 సంవత్సరాలు మున్సిపాలిటీలో కూర్చున్నారు, ఇవాళ మురికి కుప్పం చేశారు. 30 సంవత్సరాలు మున్సిపాలిటీలో కూర్చొని జగిత్యాల మురికి కుప్పం చేశారు. ఇవాళ అది తప్పితే ఏమీ లేదు. తప్పకుండా రేపటి నాడు గులాబ్ జెండా ఎగరేస్తాం. ఖచ్చితంగా మున్సిపాలిటీ కూడా టీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ వస్తుంది. జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా మరొకసారి తెలియజేస్తాం. దీంట్లో అధికారుల భాగస్వామ్యం కూడా ఉండాలని చెప్పి నేను పదే పదే చెప్తా ఉన్నా. ఇంజనీరింగ్ అధికారులను కూడా కోరుతూ ఉన్నా. ఉదాహరణ కూడా చెప్పిన ఇవాళ ప్రాజెక్టులు అయినాయి అంటే ఇంజనీర్ల వల్ల. మరి ఇక్కడ ఇంజనీర్లు, కమిషనర్ గారు, మిగతా అధికారులు అందరూ కూడా మరి జగిత్యాల పట్టణ అభివృద్ధికి సహకరించాలి, వారి వంతుగా కృషి చేయాలని చెప్పి తెలియజేస్తూ ప్రజల సహకారం ఉండాలని తెలుసు. థ్యాంక్ యూ.